ఇస్రాయేల్ అంటేనే ఒక అద్భుతాల నిలయం. రీసెంట్గా ఒక కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోసి ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదే ప్రింటింగ్ ఫుడ్, తినే ఆహారాన్ని ప్రింటు రూపంలో తయారు చేసి అందించటం. ఒక ఆహారం పండించాలంటే మట్టి అంటే భూమి, నీరు, వెలుతురు ఇవన్నీ ఉంటేనే కదా ఏ ఆహారనైనా పండించగలం. అవేమీ లేకుండా కౌ అంటే ఆవు మాంసంతో పని లేకుండా సేమ్ మటన్లా ఫుడ్ తయారు చేయడం. ఇవన్నీ వింటుంటే ఎలా ఇది సాధ్యమైందో మీకు తెలుసుకోవాలని ఆశగా ఉంది కదూ. అయితే ఒక్క పాయింట్ కూడా విడవకుండా వినండి. ఈ ఆహారాన్ని ఇండస్ట్రియల్ ప్రింటర్లో తయారు చేస్తారు. ఈ ప్రింటర్లో ముందుగా కొవ్వును, సెల్స్ను లోడ్ చేస్తారు. ఓన్లీ సెల్సే, ఓన్లీ సెల్స్ ద్వారా రోజుకు టన్నుల ఆహారాన్ని తయారు చేస్తారు. టన్నుల మాంసపు ఉత్పత్తులను రోజులో తయారు చేయగలరు. మనకు ఎంత ఆహారం కావాలో, ఏ ఆహారం కావాలో, దానిలో ఎంతవరకు మనకు ఫ్యాట్ కావాలో మిషన్లో ఫీడ్ చేసుకొని బటన్ నొక్కితే మనకు కావలసిన ఆహారం నిమిషంలో, ఒకే ఒక్క నిమిషంలో మన ముందు ఉంటుంది. దీనిలో మిషన్ను ఎప్పుడైతే బటన్ నొక్కామో సెల్స్ జీవం పోసుకొని రుచికరమైన మనకు నచ్చిన ఆహారంగా తయారవుతాయి. అయితే ఒక ఆవు కానీ గొర్రె కానీ పుట్టి అది తయారవ్వాలంటే 2 సంవత్సరాలు పడుతుంది కదా. మరియు దాని పెంపకం వలన పొల్యూషన్ కూడా చాలా ఏర్పడుతుంది. అయితే ఈ మిషన్ ద్వారా సెల్స్ ఉపయోగించి తయారు చేసే ఆహారానికి టైం ఎక్కువ పట్టదు, నో పొల్యూషన్. దీన్ని చేసిన మేధావులు ఏమంటారంటే ఇదే రాబోయే రోజుల్లో అంటే భవిష్యత్తులో మానవులు తయారు చేసుకునే ఆహారం అని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఏం చేశారంటే ఫిష్తో పని లేకుండా ఫిష్ సెల్స్ ద్వారా ఫిష్ మాంసాన్ని వండి వడ్డించారు. మొన్న ఈ మిషన్ను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అఫీషియల్గా ప్రారంభించి ఆయన కూడా ఈ ఆహారాన్ని తిని చూపించారు. అయితే చైనా, జపాన్లు గతంలో మిషన్ ద్వారా మాంసాన్ని దానిలో ఉంచి ఆహారాన్ని చేశారు. కానీ సెల్స్ ద్వారాను ఫ్యాట్ను మిషన్లో ఫీడ్ చేయటం ద్వారాను ఫుడ్ తయారు చేయటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు మనం ఆ ఒరిజినల్ వీడియోని చూద్దాం. שמיועדת להחליף משחטה. לשאלתך לפני כן, פה אנחנו טוענים את המדפסת הזו בתאי גזע, שאנחנו יודעים למהל לשריר ולשומן, והיא יודעת להדפיס טונות ביום. טונות? טונות של בשר מתורבת ביום. זה רק לשם ההמחשה, אתה תוכל לבחור את הסטייק שלך, והמדפסת תתחיל לשחרר סטייקי בקצב תעשייתי. סיריליון, אני לא יודע אם אתה אוהב יותר שומן או פחות שומן. כך באמצע. באמצע. View order, slide to print. ופה בעצם המדפסת מתחילה לייצר סטייקים. סטייקים, הייחודיות פה היא שתאי הגזע נשארים חיים אחרי שהם מודפסים. סטייק יהיה מוכן בסביב הדקה. דקה? דקה. השלב פה הוא שווה ערך לשלב שבו הפרה נולדת בעצם. הפרה לוקח 2 שנים עד שהיא נשחטת, היא מזהמת את העולם בתהליך. פה זה תהליך שהוא הרבה יותר קצר. בלי שטח, בלי מים ובלי צואה. בלי שטח, בלי מים, בלי חתימה פחמנית. בלי פלטות, בלי כלום. בלי פלטות ובלי כלום. איפה הסטייק? הסטייק עכשיו מודפס, ועכשיו אנחנו נעבור ל... זה המקדונלד של העתיד. כן, כן, זה המקדונלד, זו הקצבייה והמשחטה של העתיד. פאסט פוד. וההפתעה פה בעצם, אנחנו משיקים היום גם את המדפסת הזו, שהיא סמי תעשייתית. ובואו נעבור למדפסת השנייה, שזה השקה העולמית שלנו, שמדפיסה דג. פה זו מדפסת שמדפיסה מוצר שהוא מוכן לטיגון, מה שנקרא Ready to Cook. מכיל תאים אמיתיים. אנחנו מדפיסים בו בעצם פילה לוקוס. אין עוד חברה שיודעת לעשות דבר כזה. מכיל תאים אמיתיים. כ3 דקות להדפסה. לוקוס עם טקסטורה מורכבת. עכשיו אני אסגור את ה... אני אראה לכם כבר את זה מוכן. תן לה להדפיס. ככה זה נראה. נתאם את זה עוד רגע. פילה לוקוס מתורבת שהודפס מבלי
בלי בעצם להשתמש בדג עצמו. זה מוכן, אפשר. פעם ראשונה בעולם שדבר כזה קורה. אני אומר ככה, שמע, מין. దీని బట్టి నేను భవిష్యత్తును ఎలా చెప్పాలనుకుంటున్నానంటే అంటే చెప్పేది వాక్యానుసారమే. నెంబర్ వన్, రేపు ప్రపంచంలో భయంకరమైన కరువు రాబోతుంది, అలాంటప్పుడు ప్రజలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ టూ, ముఖ్యంగా ఇస్రాయేలీలకు రేపు హర్మగెద్దొన యుద్ధంలోనూ ఏడేండ్ల శ్రమల కాలంలోనూ ఇలాగే ఆహారం తయారు చేసుకుని శ్రమలలో గడపటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇస్రాయెల్ దేశంలో ఒక ఆపద లేకపోతే ఒక యుద్ధం ముట్టుకుంటే ఇస్రాయెల్ దేశం మొత్తం ఒక సైరను మోగుతుంది. వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ దగ్గరలో ఉన్న బంకర్లోకి వెళ్ళిపోతారు. బంకర్లలో ఇలాంటి ఫుడ్ తయారు చేసే సకల సౌకర్యాలు ఇంట్లో కంటే అద్భుతంగా ఉంటాయి. అలా కూడా రేపు ఇది ఉపయోగపడబోతుంది. వీటన్నిటిని బట్టి అసలు ఇస్రాయిల్ చేసే అద్భుతాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ల్యాండ్ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఇచ్చిన మెరాకల్స్ ల్యాండు, హోలీ ల్యాండు. అక్కడ అన్ని అద్భుతాలే. ఏది కొత్తది కనిపెట్టాలన్నా ఇస్రాయిల్లే కనిపెట్టి ప్రపంచానికి అందిస్తున్నారు. ఈ విషయం లోకం మొత్తానికి తెలుసు. దేవుడు తన పిల్లలకు ఎంతో జ్ఞానమిచ్చి లోకం అంతటిలో తలగా చేశాడు. అది దేవుడు అబ్రహాముతో చేసిన ఎల్లకాలం ఉండే షరతులు లేని వాగ్దానం. ఈ వాగ్దానం గురించి యేసు ప్రభువారు కూడా మాట్లాడారు. కనుక దే ఆర్ చోజన్ పీపుల్, చోజన్ ల్యాండ్, అండ్ ఇట్స్ ఏ గాడ్స్ ప్లాన్. ఇస్రాయేలీలు ఈ నవీన కాలంలో ఎంత గొప్ప ఆవిష్కరణ చేశారో, ఏ ఏ కొత్త వస్తువులు కనుగొని ప్రపంచానికి అందించారో గతంలో నేను ఒక వీడియో చేశాను. దాని లింకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు కూడా చూడవచ్చు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.